దళితుల్లో ఎవరైనా పుడతారా అని అడిగావు. మీ మంత్రులేమో ఆవుచేమో ఒక లైన్ తీసుకుంటే అదే లైన్లో దళితులు మురికి వాళ్ళు అన్నారు. అఘాయిత్యాలు దళితుల మీద చేస్తే ఎక్కడ పట్టించుకోలా. నీ పోయిన 5 సంవత్సరాల్లో కానీ అంతకుముందు నీవు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ దళితుల మీద దాడి జరిగినా అఘాయిత్యాలు జరిగినా అవమానాలు జరిగినా అకృత్యాలు జరిగినా ఒక్కరోజన్నా చంద్రబాబు నోరు తెరిచి మాట్లాడినటువంటి దాఖలాలు ఎప్పుడన్నా ఉన్నాయని అడుగుతా ఉన్నా. ఏనాడు లేవు. అంటే ఆయన ఎప్పుడు వ్యతిరేక దళిత వ్యతిరేక ధోరణే. దళితుల్ని చేతకరించుకోవటం, అసహించుకోవటం, అంబేద్కర్ అనే పదాన్ని వాడటానికి ఇష్టం లేకుండా ఉండటం నీ ఆలోచన సరళే, దళిత వ్యతిరేక సరళి. అయితే ఈరోజు పుట్టుకొచ్చేసింది ఎక్కడి నుంచో ప్రేమ దళితుల మీద. ఆయనంట దళిత శంఖారావాన్ని పూరిస్తారంట. అదే ఆ చంద్రబాబు నాయుడు గారు సిగ్గేస్తుంది, మాకు కూడా జలతరిస్తుంది ఒళ్ళు. నీ యొక్క మేకతోలు కప్పుకున్నటువంటి పులిలాగా, పులితోలు కప్పుకున్న మేకలాగా నువ్వు ఎటైనా కొట్టగలుగుతావు. డబల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ బుక్ కీపింగ్ నీది జంట పొద్దు విధానం. అయితే అవడ్డు లేకపోతే ఇవడ్డు అలాంటి వాడివి. ఏ ఉద్దేశంతో నువ్వు దళితులకు ఏం చేసావని దళిత శంకరావాన్ని పూరిస్తా ఉన్నావో. దళితులు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఈ సహాయం చేశా, ఇదిగో మీకు ఇక్కడ దాడులు జరిగితే నేను ఇక్కడ అరికట్టా అని చెప్పిన దాఖలాలన్నా ఎప్పుడన్నా చంద్రబాబు ఉన్నాయా అని అడుగుతా ఉన్నా. ఆయనంట దళిత శంకారావాన్ని పూరిస్తాడంట. ఈరోజు ఇంట్లో కూర్చుని మరలా జూమ్ మీటింగ్ పెట్టించాడు. నేను అడుగుతా ఉన్నా ఏ దళితుల్లో ఎవరు పుడతారని కోరుకుంటారని దాని మీద దళిత శంకారావాన్ని పూరిస్తావా? నువ్వు అన్నావే దళితుల్లో ఎవరైనా పుడతారో అని అన్నావే, దాని మీద దళిత శంకారావాన్ని పూరించాలనుకుంటున్నావా? లేకపోతే అధికారంలో ఉండగా దళితుల్లో పురుగుల్లాగా చూసావు? అమరావతిలో అసైన్మెంట్ భూములు మొత్తం లాక్కునేందుకు శంకరావని పూజిస్తావా? అమరావతిలో పేదవారి యొక్క భూముల్ని భయపెట్టి నువ్వు నీ వంగిమాగదులు మీ ఎమ్మెల్యేలు మా దళితుల భూములు లాక్కుంటే నువ్వు మాట్లాడకపోగా నువ్వు దానికోసం ఇప్పుడు దళిత శంకరావని పూజిస్తావా? లేకపోతే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ సహాయం జరగల, సామాజిక అప్లిక్మెంట్ కోసం ఎక్కడ సహాయం జరగల. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేదల కోసం, దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం మా స్థితిగతులు మెరుగుపరచాలన్న ఆలోచనతో చదువే ఒక ముఖ్యమైనటువంటి మూలం, దానికి ఇంగ్లీషే చాలా ప్రాధాన్యం అనే అంశం మీద ఇంగ్లీషు విద్య తీసుకొని వస్తే నువ్వు మోకాలడ్డేవే, దానికోసం శంకరావం పూరిస్తావా చంద్రబాబు? దేనికోసం పూరిస్తావని అడుగుతా ఉన్నా. అదే కాదు, రాజధాని ప్రాంతంలో దరిదాపు 55,000 పట్టాలు ఇస్తా ఉంటే పేదలకు, నిరుపేదలకు, గూడు లేని పేదలకు నువ్వు కోర్టులో వేయించేవే, దానికోసం శంకరావం పూరిస్తావా? అదే కాదు, ఈ రాష్ట్రంలో 30 లక్షల ఇళ్లు కట్టాలి వాళ్ళని భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అలా జరగల. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, మనసున్న ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు కుమారుడిగా ఉండటం వల్ల ఆ మనసు వచ్చింది. ఆయన 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుంటే నువ్వు ఆపేవే, దానికోసం శంకారావం పూరిస్తావని అడుగుతా ఉన్నా. అసలు నీ శంకారావం ఎక్కడ? నువ్వు చేయించినటువంటి హత్యలు, నువ్వు చేయించిన అమానుషాలు, నువ్వు మోకాలతో తన్నిచ్చేవే మీ మంత్రులతో దళితుల్ని, వివస్త్రలు చేయించేవే మీ ఎమ్మెల్యేలతో. అదే కాదు, ఆవు చర్మానికి వస్తా ఉంటే దళిత సోదరుల్ని చెట్టు కట్టేయించేవే, దానికోసం దళిత శంకారం పూరిస్తావా? నీ యొక్క ఆలోచన దేనికి? నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దళితులు గుండె మీద చేయేసుకొని, దళితులు రాజ్యాంగబద్ధంగా మీనమేషాలు లెక్కేసుకుంటా, మాకు ఒక ఆసరా దొరికింది, మాకు ఒక అమ్మఒడి వచ్చింది, మాకు రకరకాల ఆలోచనలతో మా అప్లిక్మెంట్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, మా కుటుంబాలు బాగుపడతాయని ఈరోజు ప్రజలు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం,
జగన్మోహన్ రెడ్డి అంటే అంబేద్కర్ ఆలోచన విధానంలో పనిచేసే ముఖ్యమంత్రి మాకు అండని చెప్పేసి మేము బ్రతుకుతా ఉంటే నీ శంకరం దేని మీద పూరిస్తావు చంద్రబాబు అడుగుతా ఉన్నా. ఎవరు ఎన్ని కుంత్రాలు చేసినా దళితులంతా జగనన్న వెంటే అంబేద్కర్ ఆలోచన విధానం వెంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వెంటే మాతో వీయం అందిన కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పది తరాల నుంచి వస్తున్న కుటుంబం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీరు చెప్తా ఉన్నామే చేతగారి దద్దబలాగా ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం లేదంట రాజారెడ్డి గారి రాజ్యాంగం అంట సిగ్గెత్తాడే చంద్రబాబు అడుగుతా ఉన్నా నీకు నోరు కుట్టుకుపోయింది చంద్రబాబు అంబేద్కర్ ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో విరాజిల్లుతుంది అంటానికి అనేకమైన నిదర్శనాలు. ఇంకా నీ చేతగాక మా దగ్గర పనిచేసే మా పార్టీలో ప్రముఖంగా ఉండే పేదవారికి సహాయం చేసే పెద్దిరెడ్డి కుటుంబం మీద పడతా ఉన్నావు. పెద్దిరెడ్డి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. పెద్దిరెడ్డి కుటుంబం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనలతో నడిచే కుటుంబం. దళిత సంక్షేమాన్ని కోరే కుటుంబం. మాకు సహాయం చేసేవాళ్ళని కూడా ఉండనీయకుండా చేయాలని చూస్తా ఉన్నావు చంద్రబాబు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తూ చంద్రబాబు శంఖారావం బూడిదిలో పోసిన పన్నీరుతో బూడిదిలో పోస్తా ఉంటారే పన్నీరు ఎత్తుకెళ్లి ఎందుకు పనికిరానిది. మీకు చేతనైతే నేను చెప్పే టైం ఇస్తా ఉన్నా డేట్ ఇస్తా ఉన్నా మీరే మీ టైంలో జరిగినటువంటి దారుణ మామాల దారుణాలకు మీ టైంలో జరిగిన అమానుషాలకు అకృత్యాలకు చర్చిస్తాకి సిద్ధంగా ఉన్నాం. మాకు సంవత్సరం మూడు నెలల్లో జరిగిన ఇన్సిడెంట్స్ మీద కూడా చర్చిస్తాకి సిద్ధంగా, ఎందుకంటే మా నాయకుడు ప్రతి దాని విషయంలో రియాక్ట్ అయ్యాడు, దళితులకు అండగా ఉండాలని చెప్పాడు, చట్టాలను గౌరవితమని చెప్పాడు. కాబట్టి చంద్రబాబు నీ కుయుక్తులు ఈ రాష్ట్రంలో చల్లవు చల్లవు కాక చల్లవని తెలియపరుస్తా ఉన్నా.